వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్ట్. హక్కుల కోసం స్త్రీలంతా ఏకమై వందేళ్ల క్రితం జరిపిన పోరాటం సాక్షిగా ఏర్పడింది మహిళా దినోత్సవం. వందేళ్ల క్రితమే మహిళలు పోరాడి అనుకున్నది సాధించారు. నేటి స్త్రీ చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ ముందుంది, ఏ రంగంలోనైనా ముందుకు పోగలనని నిరూపించుకుంది. అయినా నేటికి మహిళలపై అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. యాసిడ్ దాడులు, గృహ హింస, కట్న పిశాచి, భ్రూణ హత్యల పేరిట అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే ఘోరమైన తప్పిదం మరొకటి చాప కింద నీరులా జరిగిపోతుంది. అదే ఉమెన్ ట్రాఫికింగ్. అమ్మగా ఆమె, సోదరిగా ఆమె, ఆలిగా ఆమె, జీవితం అడుగడుగున ఆమె పాత్ర లేనిదే మగవాడు లేడన్నది అతిశయోక్తి కాదు. అందుకే ఆమెది సమాజంలో ప్రత్యేక స్థానం. ఆమెను మనస్ఫూర్తిగా గౌరవించుకోవడం కోసం మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రతి ఏటా మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం. పేరుకే ఆమెకు గౌరవం దక్కుతోందన్న భావన. ఈ ఒక్కరోజే మహిళా దినోత్సవం అని ఘనంగా చెబుతారు. కాని నిత్యం ఆమె వేదనకు గురవుతోంది. అంగట్లో సరుకుగా మారుతోంది, అవసరాలు తీర్చే వస్తువైపోతోంది. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణాకు ఆమెనే ముడిసరుకు. అవును, వినడానికి వాస్తవాలు కాస్త కటువుగా ఉన్నా ఇది నిజం. నిర్భయ ఘటన జరిగి 2 ఏళ్లు గడిచిపోయాయి. నిర్భయకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికీ జరగకూడదని చట్టాలు మార్చారు. అయితే తాజాగా నిర్భయ నిందితుడు ముఖేష్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి నిర్భయ ఉదంతం ప్రపంచమంతటా చర్చకు దారితీసింది. ఇది అత్యాచారానికి గురవుతున్న మహిళల గురించి మాత్రమే జరుగుతున్న చర్చ. అంతకంటే పెద్ద నేరం ఉమెన్ ట్రాఫికింగ్. అదే మహిళల అక్రమ రవాణా, ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థీకృత నేరం. ఏటా ప్రపంచంలో 100 కోట్ల మంది ఈ అక్రమ రవాణాకు బలైపోతున్నారని అంచనా. అయితే పరిస్థితి అంతటి భయంకరంగా ఉన్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి వెల్లడించిన నివేదిక వాస్తవాలు. అక్రమ రవాణాలో 80% బాలికలు, మహిళలే. ఇంత పెద్ద నేరంగా పరిగణింపబడుతున్న మానవ అక్రమ రవాణా గురించి ప్రభుత్వాలు సంస్థాగత నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు లేవు. కేవలం ఆందోళనలు వ్యక్తం చేయడం తప్ప. రోజుకు 24 గంటలే. కానీ నేను మాత్రం 100 మంది మగవాళ్లను సంతృప్తిపరిచి పంపాల్సొచ్చేది. వ్యభిచార గృహాన్ని నడిపే ఆమె అడిగినంతా సంపాదించి ఇవ్వకపోతే అన్నం, పచ్చి మంచినీళ్లు కూడా ఇచ్చేది కాదు. అక్రమ రవాణాకు గురై వ్యభిచార గృహంలో ఓ మహిళ పడిన వేదన ఇది. ఇలాంటి వారెంతమందో అక్రమ రవాణాకు గురై జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సగటున రోజుకు 10 మంది బాలికలు, 10 మంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వీరిలో 90% వేరే ప్రాంతాలకు బలవంతంగా తరలించబడుతూ అక్కడ లైంగిక వేధింపులకు గురవుతున్నవారే. ప్రతిరోజు భారతదేశంలో 200 మంది స్త్రీలు ఇలాంటి భయంకరమైన వ్యభిచార వృత్తిలో ప్రవేశిస్తున్నారని, వారిలో 20% మంది 15 సంవత్సరాల లోపు మైనర్లేనని ఒక అంచనా. భారతదేశంలో 40,000 కోట్ల మేర సెక్స్ వ్యాపారం సాగుతోందని, అందులో 11,000 కోట్లు పిల్లల్ని లైంగికంగా దోపిడీ చేయడం ద్వారా సంపాదిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 15,000 నుంచి 40,000 రూపాయలకు ఒక ఆడపిల్ల చొప్పున వ్యభిచార గృహాల వాళ్లు కొనుక్కుంటున్నారు. మహిళల అక్రమ రవాణాకు దారితీస్తున్న పరిస్థితులేంటి? కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇది జరుగుతుందా? ఒకవైపు 1,000 మహిళలు వ్యభిచార గృహాల్లో మగ్గిపోతుంటే ప్రభుత్వాలకు పట్టడం లేదా? ఉమెన్ ట్రాఫింగ్ ను సమర్థవంతంగా అరికట్టడంలో ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు విఫలమవుతున్నాయి?
ప్రతి వస్తువుకి డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఉంటుంది. మానవ అక్రమ రవాణా చేసేవారు దీన్నే పాటిస్తున్నారు. కొందరి లైంగిక అవసరాలు తీర్చడం కోసం నిరుపేద కుటుంబాల్ని టార్గెట్ చేసి వారికి డబ్బు ఆశ చూపించి నగరాల్లోని వ్యభిచార కూపాల్లోకి నెట్టేస్తున్నారు. పచ్చిగా చెప్పాలంటే మార్కెట్లో అమ్మేస్తున్నారు. అందుకు తల్లిదండ్రులే సహకరించడం కొంత ఆందోళన కలిగించే అంశమే అయినా పేదరికం వారిని ఆ స్థాయికి దిగజారుస్తోంది. తల్లిదండ్రులే పిల్లల్ని అమ్మేసే ఉదంతాలు రాజధాని నగరంలోనే చూస్తున్నాం. దానికి కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని పేరు కూడా పెట్టేశారు. కొందరి లైంగిక అవసరాలు తీర్చడం కోసం ఒక అమ్మాయికి ఎన్ని పెళ్లిళ్లైనా చేయడం, పలువురు భర్తలను ఆమెకు కట్టబెట్టడం పాత బస్తీలో ఎప్పటినుంచో జరుగుతున్న దురాగతం. ఇది ఒక రకమైన మానవ అక్రమ రవాణాయే. ఎందుకంటే దుబాయ్ షేకులు డబ్బులకు అమ్మాయిల్ని కొనుక్కుని అరబ్ దేశాలకు తీసుకుపోతారు. అక్కడ వారికి నరకయాతన చూపిస్తారు. విషాదకరమైన మరో విషయమేంటంటే గోవా, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూర్, పూణే, కలకత్తా వంటి నగరాల్లో దాదాపుగా ప్రతి వ్యభిచార గృహంలో తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు కనిపిస్తుంటారు. వీరంతా స్వచ్ఛందంగా అక్కడికి వెళ్లిన వాళ్లు కాదు. కొంతమంది స్వార్థపరుల చేతుల్లో చిక్కుకుని అక్రమ రవాణాకు గురై ఇతర రాష్ట్రాలకు తరలించబడిన వారే. వీరంతా బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టబడిన వారే. మరోవైపు పొట్టకూటి కోసం ఏజెంట్ల మాయలో పడి గల్ఫ్ దేశాలకు వెళుతున్న మహిళలు అక్కడ అరబ్ షేక్ చేతిలో చిక్కి విలవెల్లాడుతున్నారు. తాజాగా రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నానికి చెందిన 5 మహిళలు ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లి అక్కడ వ్యభిచార గృహాల్లో చిక్కుకుపోయిన ఘటన వెలుగుచూసింది. గతంతో పోలిస్తే అతివల అక్రమ రవాణా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ సమస్య తీవ్రత మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, తెలంగాణలో నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వేరే రాష్ట్రాలకు అమ్మాయిల్ని తరలించే ప్రక్రియ ఓ పక్క సాగుతుండగా జిల్లా నుంచి మరో జిల్లాకు కూడా అమ్మాయిలు సరఫరా అవుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలకు తరలించబడుతున్న అమ్మాయిల్లో 30% మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారంటే దాన్ని బట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. క్రైమ్ రిపోర్ట్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.